అధ్యక్షులు శ్రీ నడ్డా గారి ఆహ్వానం మేరకు వెళ్లి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కొంతమంది నాయకులు అలాగే ఇప్పుడే దాదాపు గంట పైగా నడ్డా నడ్డా గారు సీనియర్ నాయకులు కానీ ముఖ్యంగా చర్చించిన అంశాలలో ముఖ్యంగా అందరూ మన అమరావతి రాజధాని ఒకటి రెండు పోలవరం సంబంధించి అలాగే భవిష్యత్తులో అవి అలయన్స్ ఎంత బలంగా ముందుకెళ్ళాలి ఎంత పరిష్కంగా ముందుకెళ్ళాలి అలాగే కోఆర్డినేషన్ ఎంత బాగుండాలి వీటన్నిటిని చాలా లోతుగా చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమరావతికి రాజధానికి సంబంధించినప్పటికీ చివరి రైతుకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ జనసేన అనే చివరి రైతు ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు పక్షాన వారికి అండగా ఉంటాం అనేది బలం. ఇంకోసారి మీకు చెప్తాను, ఇది నా ఒక్కరి నుంచి వచ్చింది కాబట్టి నా అలయన్స్ నడ్డా గారి నుంచి లోపల నుంచి వచ్చింది మాట్లాడుతున్నాను. అలాగే పోలవరం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించా, దాని మీద స్పష్టంగా మనోహర్గా చెప్తాను. అలాగే ఇంట్లో ఉన్న అవినీతి జరుగుతున్న కానీ అవినీతి విధానాల గురించి కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ అలాగే టెంపుల్ డెసెక్రేషన్స్ అంటే టెంపుల్ స్థానం మన ఎట్లా అపవిత్రం చేయకూడదు, దాదాపు 800 పైగా టెంపుల్స్ మన దేవతా విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ లేకపోతే రథాలు కానీ ఎలా తగలు పెట్టేయడం జరిగింది, ఎలా డెసెక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటి మీద చర్చ చేస్తుంది. అలాగే ఇంకొకటి ఇచ్చిన కీలకమైన అంశం పైప్లైన్స్ ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. దీని మీద కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థి ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతాడో లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతాడో ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత మేము ముందుకు తీసుకోవాలి. సార్, అమరావతి విషయంలో చివరి రైతుకు న్యాయం జరగాలంటే రాజధాని మారకూడదు. తెలుగు ప్రజలకి భరోసా కల్పించే విధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎప్పటి నుంచో కలగా మిగిలిన ప్రాజెక్టు అమలావతికి పోలవరానికి రెండింటి గురించి కూడా ఇందాక కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం విషయంలో చాలా స్పష్టతతోటి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వండి, ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం, అది పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందు తీసుకెళ్తామనేది చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల గురించి వివరాలు సేకరించాల్సిన బాధ్యత అవసరం వారికి ఉంది కాబట్టి తప్పకుండా వివరాలు సేకరించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కానీ నాయకులకు ఉపయోగపడే విధంగా మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయగలని స్పష్టంగా చెప్పారు. అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన ఉద్యమానికి రైతులు పడుతున్న ఆందోళనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి రాజధాని మార్చేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా అయినా కూడా అక్కడ ఉన్న ప్రతి రైతుగా భరోసా ఇవ్వండి, అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోరాడతాయి, అమరావతి రాజధానిగా ఉండాలనేది మా నిర్ణయం అనేది మీకు స్పష్టంగా చెప్తాను. 11వ తారీఖున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ విధంగా ప్రజల్ని మోసగించే విధంగా ఒక రాజధాని మార్పు అనేది మాత్రం జరగకూడదనేది చాలా స్పష్టంగా ఆ రోజు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన నిలబడి జనసేన పార్టీ కూడా మా అధ్యక్షులు కూడా అదే స్టాండ్ పైన నిలబడి ఉన్నాం. తిరుపతిలో క్యాండిడేట్ ఏ పార్టీ తరపు ఉంటారు సార్? తిరుపతి క్యాండిడేట్ ఏ పార్టీ?